వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి. ఏపీలో ఎన్నికల వేళ పార్టీలో జంపింగ్స్, కొత్త నేతల చేరికలు ఊపందుకున్నాయి. వైసీపీ అభ్యర్థుల ఖరారు ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. గెలిపే ప్రామాణికంగా సీఎం జగన్ సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. టీడీపీ నుంచి ఇప్పటికే కేశినేని నాని వైసీపీలో చేరారు. ఇప్పుడు అమరావతి ప్రాంతానికి చెందిన టీడీపీ మాజీ మంత్రి వైసీపీలో చేరేందుకు నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలతో మంతనాలు కొనసాగుతున్నాయి. వైసీపీ అభ్యర్థుల ఎంపిక దాదాపు తుదిదశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 25వ తేదీ నుంచి ముఖ్యమంత్రి జగన్ పార్టీ కేడర్తో వరుస సమావేశాలకు నిర్ణయించారు. ముందుగా ఉత్తరాంధ్ర నుంచి సమావేశాలు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఇటు వైసీపీ నుంచి సీట్లు రాని కొందరు టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. అదే సమయంలో ఇతర పార్టీల నేతలు వైసీపీ ముఖ్య నేతలతో టచ్లోకి వస్తున్నారు. టీడీపీలో మంత్రిగా పనిచేసిన రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరేందుకు నిర్ణయించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డితో రావెల సమావేశమయ్యారు. పార్టీలో దళిత వర్గానికి ఇస్తున్న ప్రాధాన్యత కారణంగా తాను వైసీపీలో చేరాలని భావిస్తున్నట్లుగా రావెల కిషోర్ బాబు వెల్లడించారు. రావెల చేరికపై జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రావెల కిషోర్ బాబు 2014లో టీడీపీ నుంచి ప్రతిపాడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారిగా గెలిచిన 2014లో చంద్రబాబు మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ సమయంలో రావెలకు ఉద్వాసన చెప్పారు. ఆ తర్వాత కొంతకాలానికి రావెల జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన కిషోర్ బాబుకు 26,371 ఓట్లు రాగా, టీడీపీ నుంచి పోటీ చేసిన డొక్కా మాణిక్యవర ప్రసాద్ కు 85,110 ఓట్లు వచ్చాయి. వైసీపీ నుంచి పోటీ చేసిన మేకతోటి సుచరిత ఘన విజయం సాధించారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తన పార్టీ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత అందులో తోట చంద్రశేఖర్ తో పాటుగా రావెల కిషోర్ బాబు చేరారు. కొంతకాలానికి రావెల ఆ పార్టీని వీడారు. ఇప్పుడు రావెల కిషోర్ బాబు వైసీపీలో చేరడం ఖాయమని చెబుతున్నారు.